దేశానికి శనేశ్వరమే కాంగ్రెస్ అన్నారు మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పు, రాహుల్ గాంధీ ఆల్ ఇండియా ముదపప్పు అని విమర్శించారు. ఎక్స్టెన్షన్ జాయిన్ చూసి కాళేశ్వరం పోయిందనుకుంటున్నారు. ప్రాజెక్టులపై రాహుల్కి అవగాహన ఉందని ప్రశ్నించారు. కాళేశ్వరానికి 80,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 కోట్లు అని సన్నాసులు రాసిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. ముద్దపప్పు, తెలంగాణ పప్పు, ఇద్దరు పప్పులు కలిసి కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అని కూడా ఎగేసుకుని ఎగేసుకుని పొద్దున గాలి మోటార్లు ఇద్దరు పోయి ఆడ మేడిగడ కడికి పోయినరట. ఇప్పుడు మనం బ్రిడ్జిలు కడతాం. బ్రిడ్జిలు కడితే ఒకటే స్లాబ్ వేయం కదా, మొత్తం బ్రిడ్జిలు రెండు స్లాబ్లు వేసి మధ్యలో జాయింట్ పెడతాం, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది, కేసీఆర్ కుటుంబ పాలన అంటాడు. నువ్వెవరు భయ్? నాకు అర్థం కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినాక బాగుపడ్డది ఒక గాంధీ కుటుంబం అని నాకు అనరాదా? 55 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 55 ఏండ్ల కాంగ్రెస్ పాలన. నిజానికి ఈ దేశానికి శనీశ్వరమే కాంగ్రెస్. ఇవాళ మన తెలంగాణ కరువును తరిమి కొట్టే వరం కాళేశ్వరం, కాంగ్రెస్ ఏమో ఈ దేశానికి శనీశ్వరం.